ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కోయలగూడెం మండలం రాజవరం గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని 91వ రోజు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని జనసేన పోలవరం ఇన్ఛార్జ్ చిరి బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ మేనిఫెస్టోను జనసేన పార్టీ చేసేటువంటి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని 2024లో తప్పకుండా గద్దెదించాలని, లేకపోతే మన రాష్ట్రం అదా పాతాళానికి పడిపోతుందని, ప్రజలందరూ కూడా వైసీపీ పాలనకి చరమగీతం పాడాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు సమస్యల గురించి మాట్లాడితే అరెస్టులు కేవలం కక్షపూరిత రాజకీయాల తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఆలోచించట్లేదని అన్నారు. 2024లో ఉమ్మడి పార్టీల కార్యాచరణతో వైసీపీ పార్టీని ఓడించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజవరం గ్రామంలో జనం కోసం జనసేన 91వ రోజు దిగ్విజయంగా పూర్తి చేశాం. ఈరోజు జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో జనసేన యొక్క మేనిఫెస్టోను, అలాగే జనసేన పార్టీ ఈ 4.5 సంవత్సరాల్లో ఎటువంటి సమస్యలపై పోరాటం చేసిందో, అలాగే ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించి రానున్న 24లో జనసేన పార్టీకి అధికారంలోకి తీసుకొస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా మారారు, రానున్న రోజుల్లో జనసేన పార్టీకి కూడా అవకాశం ఇస్తామని మాతో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అరాచక పాలన చేస్తుందో మన అందరికీ తెలుసు. గత కొద్ది కాలం క్రితం మా అధ్యక్షుల వారిని కూడా పార్టీ కార్యక్రమాలకు వెళ్తుంటే రోడ్డు మీద ఆపి ఆయన్ని నిరోధించడం జరిగింది. అయినా కూడా అటువంటిని లెక్క చేయకోకుండా పార్టీ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైలు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. వీటన్నిటికీ నిరసిస్తూ జనసేన పార్టీ పూర్తి మద్దతు టీడీపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో పొత్తులో భాగంగా మేమందరం కూడా అధికారంలోకి తప్పకుండా జనసేన పార్టీని తీసుకువస్తామని ఈ కార్యక్రమం తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే వైసీపీ పాలన తప్పకుండా అంతమొందించకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు ఉండదు. తప్పకుండా ప్రజలందరూ కూడా అందరూ కూడా ఇదే చెప్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీకి అధికారానికి ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, అలాగే మండల ప్రెసిడెంట్ తోట రవి గారు, మండల కమిటీ సభ్యులు, అలాగే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, కొనకరాని గారి నాయకత్వం.